నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి జనసేన పార్టీలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సీనియర్లకైతే జనసేన అధిష్టానం అయితే పదవులు ఇచ్చిన పరిస్థితి ఉంది నిన్నటికి నిన్న జనసేన పార్టీ కార్యాలయం నుంచి అఫీషియల్గా జన జనసేన లెటర్ ప్యాడ్ మీద అయితే కొంతమంది నాయకుల పేర్లతో పాటు వారికి వివిధ పదవులను కేటాయిస్తూ జనసేన అధినేత అయితే హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా కనుక చూస్తే ప్రకాశం జిల్లాలో ఆమంచి స్వాములు గతంలో ఆయన సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ చీరాలకి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించిన పరిస్థితి ఉంది అయితే ఆమంచి కృష్ణమోహన్ రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో తెర వెనక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆయన సోదరుడు ఆమంచి క్రి స్వాములు ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ ఆమంచి స్వాములు అయితే ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీలో చేరిన తర్వాత క్రియాశీలకంగా అనేక కార్యక్రమాలకు హాజరవుతూ ఉన్నారు గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి కాపునాడు అధ్యక్షులుగా ఉన్నారు అయితే ఆమంచి కృష్ణమోహన్ ప్రకాశం జిల్లాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు అయితే రాజశేఖర రెడ్డి మరణానంతరం రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆమంచి కృష్ణమోహన్ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బలమైనటువంటి నేతగా ఎదిగారు అయితే ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు ఆమంచి స్వాములు కీలకమైనటువంటి పాత్రను పోషించినట్టు పరిస్థితి ఉంది జిల్లా వ్యాప్తంగా ఆమంచి కుటుంబానికి అయితే ఒక గణం ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే అలాంటి ఆమంచి స్వాములు ఖచ్చితంగా జనసేన పార్టీలో చేరి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలనేటువంటి ఒక ఆకాంక్షతో జనసేనలో చేరినట్టయితే తెలుస్తోంది అయితే దాదాపు ఆయన జనసేనలో చేరిన మూడు నెలల తర్వాత అయితే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అయితే ఆ స్వాములు నియమించింది ఆమంచి స్వాములు ఇటు చీరాల అదేవిధంగా గిద్దలూరు ఒంగోలు దర్శి ఈ నాలుగు నియోజకవర్గం నియోజక వర్గాల్లో ఎక్కడైనా పోటీ చేయడానికైతే సిద్ధంగా ఉన్నట్లు స్థానికంగా వినపడుతున్నమాట తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయంటూ జనసేన అధినేత ప్రకటించిన తర్వాత ప్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది ఏ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అనేటువంటిది అయితే ఇంకా పూర్తి స్థాయి సమాచారం లేనటువంటి పరిస్థితుల్లో ఆ మంచి స్వాములు గిద్దలూరు నియోజకవర్గం మీద అయితే ఖర్చు వేసినట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ అయితే గిద్దలూరు నియోజకవర్గంలో గెలిచిన పరిస్థితి ఉంది అయితే గిద్దలూరు నియోజకవర్గం చూస్తే అటు బలిజ సామాజిక వర్గం గిద్దలూరులో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్టీకి కూడా గిద్దలూరు నియోజకవర్గం కంచుకోటగా ఉన్న పరిస్థితి ఉంది మరి ప్రజారాజ్యం గెలుపు తెలుగుదేశానికి ఉన్న ఓటు బ్యాంకు రెండు కలిపితే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటంలో గిద్దలూరు నుంచి అయితే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయనేటువంటి లెక్కలతో ఆమంచి స్వాములైతే గిద్దలూరు టికెట్ను అయితే తెలుస్తుంది ఇప్పటికే ఒంగోలు ఇటు జనసేన నుంచి షేక్ రియాజు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశానికి సంబంధించి దామచర్ల జనార్దన్ ఇద్దరు కూడా ఒంగోలు సీటు కోసం పోటాపోటీగా ఉన్న పరిస్థితి ఉంది ఇటు దర్శి నియోజకవర్గం కనుక చూస్తే ప్రస్తుతం మద్దిశెట్టి వేణుగోపాల్ అక్కడ అధికార వైసీపీ తరపు నుంచి శాసన సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించి అయితే ఖచ్చితంగా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం తీసుకుంటుందా జనసేన ఆ సీటు తీసుకుంటుందా అనేది అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే లేదు అయితే ఆమంచి స్వాములు గిద్దలూరు కానీ లేదా చీరాల నియోజకవర్గం కానీ పోటీ చేసే ఆలోచనలు ఉన్నారని అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటివరకు కూడా పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి పదవులు లేని తరుణంలో కూడా ఆమంచి స్వాములు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు సందర్శించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి హోదాలో కొనసాగుతూ ఉన్నారు అయితే ఆయనకు నిన్న ఆ పదవి అయితే అఫీషియల్గా అయితే లెటర్ ప్యాడ్ రిలీజ్ అయింది నిన్నటి నుంచి కూడా స్వాములు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఆయన కొనసాగే పరిస్థితి ఉంటుంది అయితే రాష్ట్ర కార్యదర్శి హోదాలో స్వాములు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఆమంచి స్వాములకైతే అయితే జనసేన పార్టీ తగిన గుర్తింపు అయితే ఇచ్చిందనే చెప్పుకోవచ్చు